పంపించారు రాజేందర్ సచ్చార్ కమిటీ ఇచ్చిన తర్వాత జస్టిస్ సుధీర్ కమిషన్ ఏమంటారంటే ముస్లింలకు 4% ఇక్కడ మంచి గుర్తు పెట్టుకోవాలని ఒక విషయం ఇక్కడే లాదిక్కుంది మైనారిటీలకు 4% రిజర్వేషన్స్ అన్నారు మైనారిటీల అంటే కేవలం మన పక్కి రోజులు కాదండి మైనారిటీల అంటే ఇప్పుడు క్రైస్తవులు వస్తా ఉన్నారండి దీని లోపల బౌద్ధులు వస్తా ఉన్నారండి దీని లోపల జైనులు వస్తా ఉన్నారండి దీని లోపల వీళ్ళందరికీ కలిపితే 4% అట అధిక భాగం ఉన్నది నేను ఆల్రెడీ 33% మళ్ళీ మహిళా రిజర్వేషన్ తొలగించాలంటే నాకు వచ్చే రిజర్వేషన్ లేదు దానికోసం 12% రిజర్వేషన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిస్తే ఈ రోజు ఉన్నటువంటి మతతత్వ బీజేపీ పార్టీ లేకుండా ఉన్న మతతత్వ బీజేపీ ఆ మతతత్వ బీజేపీ పార్టీ అడ్డుకుంటా ఉంది నా రిజర్వేషన్ మత ప్రతిపాదిత నా రిజర్వేషన్ల ఏర్పాటు కోసమో మేము వ్యతిరేకమో అని చెప్పి బిల్లును తిప్పి వెనక్కి పంపించిన తర్వాత ఈ రోజు సుప్రీం కోర్టు లోపల చివరికి ఆ 4% రిజర్వేషన్ల కోసం కూడా పోరాడారు నేను సభ మీద ఉన్న నా ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించుతూ నా నేను సభ మీద ఉన్నటువంటి పెద్దలతోని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తాను అది ఏంటి అంటే గతం లోపల ఏదైతే ప్రెసిడెంట్ సభ ఆధ్వర్యం లోపల ప్రధాన కార్యదర్శి గారి ఆధ్వర్యం లోపల వీరు ఢిల్లీకి ఓబీసీ తల్లోజు ఆచార్య గారు బీసీ కమిషన్ ఏదైతే మెంబర్గా ఉన్నారో వారిని కలవడం గవర్నర్ భవన్ లోపల వారిని కలిసే అవకాశం నాకు వచ్చినప్పుడు వారు ఒకే విషయం చెప్పి ఉన్నారు సుప్రీం కోర్టు లోపల కేసు నడుస్తా ఉంది కాబట్టి సాధే దీన్ని మనం ఏం చేయలేమని కాబట్టి దయచేసి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరం లోపల పరిభై కాబట్టి నేనేమంటానంటే కోర్టు లోపల రిజర్వేషన్ల అంశము ప్రస్తావనలో ఉంది కాబట్టి ఈ వెనువెంటనే ఒక ప్రణాళికను రూపొందించి సుప్రీం కోర్టు లోపల తెలంగాణ ముస్లిం మైనార్టీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తన వాణిని జనరల్ ఆఫ్ ఇండియా ద్వారా వినిపించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడం కోసము వెనువెంటనే ఇందిరా పార్క్ వద్ద ఒకరోజు ఆందోళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతా ఉన్నా అదేవిధంగా కమిటీ విషయానికి వచ్చేసరికి ఇందులో ఇప్పుడు సందర్భం కాకపోయినా స్వాగతిస్తూనే ఈ కమిటీలను బలోపేతం చేసేటువంటి గురుతర బాధ్యత అందరిపైన ఉన్న ప్రధానంగా ముఖ్యమైనది యువతరం పైన ఈ బాధ్యత ఉంది ఎందుకంటే మా ఫక్రుద్దీన్ సాబు లాంటి వాళ్ళు మా బాబాసాబు లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఏమంటే మనల్ని ప్రోత్సహించవచ్చు ముందుకు నడిపించవచ్చు కానీ పాపం ఎంతగా మనయ్య చదివించినట్టు వాళ్ళు ఏంటంటే మాట్లాడగలుగుతారు రాయలేరు రాసి ఇప్పియలేరు కాబట్టి రాసేటువంటి యువతరానికి యువజన విభాగాన్ని నేను వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయండి యువజన విభాగం కమిటీలను జిల్లాల వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని రూపొందించండి ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకొని ఇందు లోపల దీనితో పాటు కేవలం బీసీ కులానికి సంబంధించినటువంటి మనం మనమే కాకుండా నిమ్న వర్గాలైనటువంటి బీసీ లోపల ఉన్నటువంటి బీసీఏ బీసీబి ట్రైబల్ షెడ్యూల్స్ కు సంబంధించిన వివిధ కుల ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆలోచనలను రూపొందించి మన హక్కుల కోసం పోరాడదామని చెప్పి దొంగలా పేడప్ప